ఉదయకాల సమయంలో ఈ యొక్క వీడియోను ఈ యొక్క క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా వాక్యం ద్వారా 2 సమూయేలు 7:9 నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసుకున్నాను. ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గడిచిన 5 నెలలు మనల్ని దేవుడు కాచి కాపాడి 6వ నెల జూన్ నెలలో మనల్ని నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ఈ యొక్క జూన్ నెల అంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మన పట్ల ఉండును గాక. అదేవిధంగా ఈ యొక్క వాక్యం చూసినట్లయితే ఎన్నో శ్రమలు దావీదు భక్తుడి జీవితంలో చూసినట్లయితే కూడబుట్టిన అన్నదమ్ముళ్ళే కానీ బంధువులే కానీ స్నేహితులే కానీ ఎవరు చూసినా ఆయనకి వ్యతిరేకంగా ఉంటున్నారనమాట. అలాంటి సమయంలో ఆయన వచ్చి దేవునికి హృదయానుసారుడు అనమాట. అటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చిన మాట ఏమిటనగా, నీవు పోవు చోట నెలలను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకం లేని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే లోకంలో ఎన్నో శ్రమలు ఉండొచ్చు. ఈ యొక్క నెలనే నాకు ఈ యొక్క నూతన రోజైనా, ఈ యొక్క మొదటి రోజైనా కూడా ఈ నెలలో నాకు సంతోషము సమాధానమును నా శత్రువుల ఎదుటి నుంచి, ఈ యొక్క లోకం నుంచి, అదేవిధంగా ఎన్నో అప్పుల సమస్యల నుంచి, ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుంచి నాకు విడుదల దొరుకుతుందా అని విశ్వసిస్తున్నావా సహోదరి సహోదరుడా? ఈ యొక్క సమయంలో దేవునికి వాక్యం నీకే సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమిటంటే ప్రతి ఒక్క విషయంలోనూ దావీదు ఎలాగైతే దేవుడికి దగ్గరగా ఉండి నడిచి ఉన్నాడు, దావీదు దేవునితో నడిచి ఉన్నాడు, అదేవిధంగా నువ్వు కూడా దేవునితో కూడా నడిచి దేవుని యొక్క చిత్తానికి వాక్యానికి అదేవిధంగా దేవుని యొక్క హృదయానుసారంగా నువ్వు జీవించినట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించినట్లయితే ప్రతి ఒక్క విషయంలోనూ నీకు దేవుడు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి లోకంలో గనులకైనా నిన్ను ఆశీర్వదిస్తారనమాట. అటువంటి వారి యొక్క నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతాడని దేవునికి వాక్యం ద్వారా నేను సూటిగా మీకు మొరపెడుచున్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ఈ యొక్క నెలంతా కూడా, ఈ యొక్క జూన్ నెలంతా కూడా దేవుని యొక్క కృపా కనికరం మన పట్ల ఎక్కువగా ఉండును గాక, ఆమేన్. అదేవిధంగా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారి అనే దవ ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క నూతనమైన రోజును మీరు మాకు ఇచ్చి గడిచిన 5 నెలలు మీరు కాచి కాబట్టి 6వ నెలలో మీరు మమ్మల్ని సజీవులకు ఉంచినారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ నెలంతా మీ కృపలో మీ దయతో నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, ఒక చిన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే మాటను బట్టి యేసుక్రీస్తు నామములో మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాము తండ్రి, ఆమేన్.